ఇంగ్లాండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహాత్మకంగా రివ్యూలు కోరుతూ ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్లో రెండో రోజైన గురువారం మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో లెగ్ స్టంప్కు వెలుపలుగా వచ్చిన బంతిని డేవిడ్ మలన్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్కి దొరకని ఆ బంతి నేరుగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. అయితే బ్యాట్కి అత్యంత సమీపంలో బంతి వెళ్లటం, అలానే ఎడ్జు తాకినట్లుగా ఓ సౌండ్ కూడా రావడంతో క్యాచ్ కోసం భారత్ అపీల్ చేసింది. కానీ ఫీల్డ్ ఎంపైర్ అపీల్ ని తిరస్కరించాడు. అయితే బౌలర్ మహమ్మద్ సిరాజ్ మాత్రం బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు స్పష్టంగా కోహ్లీకి తెలియజేశాడు. వాస్తవానికి మహమ్మద్ సిరాజ్ గత రెండు టెస్టుల్లోని ఇలానే కోహ్లీకి చెప్పి డిఆర్ఎస్ లు కోరేలా ఒప్పించాడు. ఇందులో చాలా వరకు విఫలమయ్యాయి. అయినప్పటికీ సిరాజ్ ను మరోసారి నమ్మిన కోహ్లీ సెకండ్ ఒపీనియన్ కోసం రిషబ్ పంత్ వైపు చూశాడు. కానీ రిషబ్ పంత్ మాత్రం అనుమానంగా తనకేమి సౌండ్ వినిపించలేదని చేతులు ఎత్తేశాడు. అయినప్పటికీ మరోసారి సిరాజ్ నుంచి క్లారిటీ తీసుకున్న కోహ్లీ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్లుగా క్లియర్ గా కనిపించింది. దాంతో సిరాజ్ కోహ్లీ సంబరాలు చేసుకోగా రిషబ్ పంత్ మాత్రం అపరాధ భావంతో కనిపించాడు.